ఇదిగో సార్. ఇంకో 50 ఇవ్వండి సార్, ఏమైనా ఖాళీగా వెళ్ళాలి. ఖాళీగా ఎందుకు వెళ్తాం? 10 రోజులు ఒక ఇద్దరం కలిసి వెళ్దాం. అక్కడే వెళ్ళాలంట. తెచ్చానరా, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చుకోండి. బాగున్నారా? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కదండి. చేతే కోపడకండి, రండి కూర్చోండి. స్నానానికి నీళ్లు పెట్టించమంటారా? ఎందుకు, డైరెక్ట్ గా నూతలు దూకేస్తాను, సమయం సాయంత్రం దించండి. అయ్యో ఎందుకండి, ప్రతిదానికి కోపడతారు. కోపడక ఇంట్లో ఆయన కార్ పెట్టుకుని స్టేషన్ ఒక కార్ పంపించలేరా? మీరు ఎప్పుడు వస్తారు? నార్మల్ ఏంటి కౌంటర్ ఇస్తున్నావు? నేనా? దున్న పొత్తుల తిని. ఏం బాబు? అయ్యో మావయ్య ఎప్పుడు రావడం? ఇప్పుడే వచ్చారు మావయ్య. వస్తున్నామని తెలిస్తే కార్ పంపించేవాడి. కార్లు ఎందుకులే మావయ్య, పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడిగా. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పొలానికి. గమ్మున వచ్చేయండి మావయ్య, బయట అండలుగా ఉన్నాయి. అలాగే. వన్ మినిట్ వన్ మినిట్ ఆశీర్వదించండి మావయ్య. ముసలుడే గాని మహానుభావుడు. ఏంటే ఇందాకేంటి తిడుతూ ఆపాను? దున్నపోతుల రాగానే మొదలెట్టావా? ఊరుకన్నా నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. రాగానే పెళ్ళని తిట్టాను, నాకేమో మనసు లేదనుకున్నావా? వచ్చి ఆల్రెడీ 5 నిమిషాలు అయింది. నువ్వు మారు. నా సంగతికేం గానీ ఏంటి పార్తుగాడు వచ్చాడంటే? నువ్వు రాలా, అలాగే వాడు వచ్చాడు. నేను రావడానికి ఆడు రావడానికి తేడా లేదు. అల్లుడు సీజన్ అంటాడు, వస్తాడు పోతాడు. మనవడు చెట్టు, వస్తే పాతుకుపోతాడు. యా ఎప్పుడు వచ్చావు? ఇప్పుడేనమ్మా. ఎన్నాళ్ళు క్యాంపు? సమ్మర్ కదా, జస్ట్ 2-3 మంత్స్ ఉండి వెళ్ళిపోతాను. సారీ అమ్మా, మొన్న ఎంగేజ్మెంట్ కి రాలేకపోయాను. పెళ్లి కొడుకు యావరేజ్ అంట కదా అనుకున్నారు. కిట్టు వీడే పార్థు. వీడేంటి ఇంతలెంత ఉన్నాడు? వీడు పారిపోయిన తర్వాత నీకు పెళ్ళి అయింది. ఇంకా నయం వచ్చిన తర్వాత శోభనం లేదు. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఏంటంటే ఇటు చూస్తున్నావు, ఇంగ్లీష్ రాదా? డివైన్ అంటే వైన్ విస్కీ కాదండి, చాలా గొప్పదన్న. ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నావు అన్నమాట? అలాగే రాస్తారు. రా. ఎక్కడికి? రా చెప్తాను. వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు. నువ్వు అలా కొట్టు, ఆళ్లే పడి ఉంటారు. అలా కొడితేనేలా వచ్చేసారు. ఆళ్ళలో ఎవడన్నా నీకు నచ్చాడా? మరెందుకు అనుకొట్టావు? వాళ్ళకి నేను నచ్చానా లేదా చూద్దామని. వాళ్ళు ఒకడు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నేనేం చేయాలి? మొన్న అబ్బుజ్జి గారిని కొట్టావుగా, అలా కొట్టు. వాళ్ళెవరో కూడా నాకు తెలియదే. ఆ సిగరెట్ కాల్చేవాడి పేరు అంజీ, పక్కనున్నవాడు నల్ల సీను, ఆ బొండంగాడి పేరు సుబ్బు. ఏంటి నన్ను చూస్తావు? ఇప్పుడు వాళ్ళెవరో తెలిసింది కదా, వెళ్ళి కొట్టు. ఊరికి ఎలా కొట్టను? నాకేం ఊరికి అక్కర్లేదు. ఒక్కొక్కడికి 10 రూపాయలు చెప్పన, 30 రూపాయలు ఇస్తాను. పోని 50. ఏమండి కాఫీ? సాస్తారదే ఏంటి సెకండ్కి తీసారా? రేపటి నుంచి కాఫీ అడిగితే అడుక్కున్నాడు పోసినట్టు దోశట్లు పోస్తారా? ఎక్కడికి సాసర తెద్దామని? దీన్ని ఏం చేయమంటావు? నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకుంటే ఇలా పట్టుకుని నిలబడినా? ఇవ్వండి. విసుకుంటామంటే నేనా? నేనా? ఏంటన్నా ఏం చేస్తున్నావు? ఏదోసారి ఏమండి కాఫీ సాసర ఉంది కదండి. సాసరలో కప్పు, కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా? కాఫీ వేడిగా ఉండక్కర్లేదా? వేడి చేసి తెస్తానండి. కొంచెం వాడు అన్నయ్య. జాయింకి వెళ్ళొస్తా. ఏటి పెదరు, ఈ పేస్ట్ ఎంత దూరకు వస్తుంది? మన ఊరు ఇటువంటి దురుగుసావి ఎందుకని? ఎందుకు దొరకో, కానీ పేస్ట్ అని అనకూడదు, షేవింగ్ క్రీమ్ అడగాలి. అన్నా తొందరగా ఏంట్రా? బాల్ ఎక్కడ ఉండిపోయింది అన్నా? పక్కరండి తీసుకో. నీకు చాలా బలం ఉంది అన్నయ్య. మజిల్ చూడు ఎలా ఉంది. గట్టిగా ఉంది. మన స్కూల్ బంచ్ లాగా అంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు కొట్టు. అబ్బా నువ్వు కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి? నువ్వు కొడతావా? కొట్టు.
బాబాయ్ కమ్ ఆన్ బీట్ మీ యార్ వద్ద బాబాయ్ వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను నువ్వేం కంగారు పడక్కర్లేదు కమ్ ఆన్ హలో కొట్టబోయ్యా వద్దండి ఏ సిగ్గా భయమా గౌరవమా సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది ఓ పార్దు మీ పట్నం వాళ్ళు ఇంతేనయ్యా మహాసునీతంగా ఉంటారు అదే నీ వయసులో నేను కొడితే గోడ బద్దలైపోయి తెలుసా ఓసారి కొట్టేడిపోయా పార్దు లేకపోతే వాడు వదలడు కమ్ ఆన్ బీట్ ఏంటి జాలి చూపిస్తున్నావా రాయి స్టోన్ హిట్ మీ హార్డ్ యార్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ అరే కమ్ ఆన్ మ్యాన్ హిట్ ఏంటి దీనికి కూడా సెంటిమెంటే యూ సిల్లీ కొట్టవయ్యా అడుగుతావు ఏంటి faster now than it was in the morning. And he goes after that one, and it's six. Just using the pace of the bowler. Well, what a hit. Shreya Bhakta, fast and furious, allowing the batsman that's written. ఈ కేసులో మనం కొన్ని విషయాలు వదిలేసామయ్యా. 10:30కి శివారెడ్డి మీటింగ్ వచ్చాడు. 10:45 డయస్ మీద ఉన్నాడు. కాదు సార్, 11:10కి డయస్ మీదకి వచ్చి స్పీచ్ స్టార్ట్ చేశాడు. తర్వాత సార్, వన్ సెకండ్ సార్. సార్, 10:30కి శివారెడ్డి వచ్చాడు, 11:10కి స్పీచ్ స్టార్ట్ చేశాడు, 11:13కి బుల్లెట్ తగిలింది, 11:20కి పోలీసులు బిల్డింగ్ సరౌండ్ చేశారు, 11:25కి హంతకుడు ట్రైన్ మీదకి దూకి పారిపోయాడు. సార్, 11:10కి స్పీచ్ స్టార్ట్ చేస్తే 11:13కి బుల్లెట్ తగిలింది, 11:20కి పోలీసులు బిల్డింగ్ సరౌండ్ చేశారు, 11:25కి హంతకుడు ట్రైన్ మీద దూకి పారిపోయాడు. షూట్ చేసిన వాడు అంత రిస్క్ తీసుకుని ప్లాట్ఫామ్ మీద ఎందుకు దూకాడు? రోడ్ మీద వెళ్ళొచ్చుగా. అప్పటికే బిల్డింగ్ చుట్టూ పోలీసులు ఉన్నారు సార్. నో, 11:13కి కాలిస్తే 11:20కి పోలీసులు వచ్చారు. అంటే మధ్యలో 7 మినిట్స్ ఉంది. వాడు బిల్డింగ్ కిందకు వచ్చి కాఫీ తాగు మరి వెళ్ళొచ్చు. కరెక్టే సార్, కానీ అదే టైంకి రోడ్డు మీద పెద్ద యాక్సిడెంట్ జరిగింది సార్. రవి, అవును సార్, యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? ఈ రోడ్ అండి. ఈ సందులో నుంచి సార్ పెట్రోల్ ట్యాంకర్ వచ్చి యూటర్న్ చేసిన కారు గుద్దేసింది. ఈ రోడ్ లో హెవీ వెహికల్స్ వెళ్ళకూడదని కార్పొరేషన్ వాళ్ళు బ్యారికేడ్ పెట్టారు, చూసావా సార్? పైన ఎవరో కట్ చేశారు. శివారెడ్డి మరణం జరిగిన ముందు రోజు రాత్రి ఈ సందులో ఎవరింటి ముందైనా పెట్రోల్ ట్యాంకర్ పార్క్ చేసి ఉందేమో కనుక్కోండి. ఓకే సార్. హరి, ఆ కార్ ఏ ట్రావెల్స్ వాళ్ళు కనుక్కున్నావా? వాడిని ఇక్కడ తీసుకొచ్చి. ఏంటి బాబాయ్, వాడిని చంపేస్తాను నరికేస్తాను అన్నావు ఈ తాడుతోనే? తాడే కదా, అంత తేలిగ్గా తీసేకమ్మా. అది ఇక్కడ కడితే మొలతాడు, ఇక్కడ కడితే ఉరుతాడు, ఇక్కడ కడితే కాసితాడు. మరి అక్కడ కడితే పడతాడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఎవ్వరికి తెలియకూడదు. మన ఇద్దరి మధ్యనే సమాధి అయిపోవాలి. ప్రామిస్? ప్రామిస్, ప్రామిస్. ఓకే. వాడు ఇప్పుడు లోపలికి వస్తాడా? కామన్ గా కిటికీ వైపు చూసుకుంటూ 4 అడుగులు ముందుకేస్తాడా? కాలికి తాడు తగిలి మంచం మీద పడతాడా? తర్వాత దుప్పటి కప్పుకుని పడుకుంటాడు. అందుకే ఆ ఫెసిలిటీ లేకుండా మంచం మీద దుప్పటి, మంచం కింద ఈనట్లు రెండూ తీసేశా. ఇప్పుడు వాడెళ్ళి దాని మీద పడగానే బోల్ట్లు లేవు కాబట్టి ముందు మంచం విరుగుతుంది, తర్వాత వాడి బాడీ నేలకు గుద్దుకుంటుంది. ఫట్ మన ఎముకలు విరిగిన సౌండు అని పెద్ద ఆర్తనాదం. ట్రాక్టర్ వెళ్తుంది, డాక్టర్ వస్తాడు, నడు విరిగిందని చెప్తాడు. ఆ వార్త వినగానే షాక్ తో మీ తాత బాబు అని గావు కేక పెడతాడు. పార్దు అని మీ అమ్మ, బాబా మీ అక్క, మా ఆవిడ. మా ఆయనడే ఇప్పుడు కిందకి లడిపింది. అబ్బా, ఈయన ఒక్క చోట ఉన్నాడు కదా, చంపేస్తున్నాడు అనుకో. మీ బాబాయ్ ఎక్కడైనా చూసావా? లేదు పిన్ని. ఇంత గట్టిగా చూసింది ఏంటి? ఈయన ఎక్కడ? ఎందుకే కిటికీలు బార్లా తెరుస్తారు? దోమలు వచ్చేస్తాయని చెప్తే అర్థం కదా, మాటంటే లెక్కలేదు. కింద లేడే, అందుకే వచ్చాను.
వెళ్తున్నాడు పిన్ని. అబ్బా మళ్ళీ వెళ్తున్నారా? ఏమండి ఎప్పటి నుంచి వెతుకుతున్నానో, వేడి కాఫీ సాసర్ కూడా ఉంది. మాట కూడా రావట్లేదు. అయ్యో పాత రూమ్ తీసుకెళ్ళి అక్కడైతే గాలి బాగేస్తుంది, తొందర తీసుకెళ్ళండి. అయ్యో ఇక్కడ ఇక్కడ పడుకోబెట్టండి, ఇక్కడ ఇక్కడ. అదేంటి ఇక్కడ పడుకోబెట్టారు? మంచం మీద పడుకోబెట్టండి నా దేవుడి. అమ్మా ఎక్సర్సైజ్ బాడీ కనుక తట్టుకోగలుగుతున్నారు, లేకపోతే ఏదో చెప్పాలనుకుంటున్నారు. పాపం తొందరగా మంచం మీద పడుకోబెట్టండి, అంతా అయిపోతుందండి. ఏంటండి ఇవి ఎక్కడవి? ఈ మంచానివే పిన్ని. గుడ్ ఈవినింగ్ సార్. రవి ఎక్కడ? లోపల ఉన్నాడు సార్. గుడ్ 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 జాబ్ గైస్, షో హిమ్ సార్. వీళ్ళిద్దరూ కూడా వీడియో అని చెప్తున్నారు సార్. పెట్రోల్ ట్యాంకర్ పార్క్ చేసిన వాడు, కారు అద్దెకి తీసుకున్నవాడు, ఇద్దరు ఒకరేనా? ప్రింటెడ్